పాలని. ఏమైందండి ఇంత సంతోషంగా ఉన్నారు? ఆ సాయిదేవుని కృప వలన మన జీవితం సుఖవంతమైంది. సర్కారు పరీక్షల్లో నేను ఉత్తీర్ణుడయ్యాను. అలాగా? అవును, నా ఉద్యోగం స్థిరమైంది. అంతా ఆ సాయి కృపే. అవును, అంతా ఆ సాయి కటాక్షంతో మన కష్టాలు దూరమైనాయి. అవును, ఇక మనము ఆలోచించవలసింది ఆ సాయి మొక్కు గురించి. వీలైనంత త్వరగా షిరిడి వెళ్ళి ఆ సాయినాథుని దర్శించుకోవాలి. బాబా, నీ ఆశీర్వాదం వల్లనే నా జీవితంలో ఇటువంటి మంచి రోజులు వచ్చాయి తండ్రి. నా మొదటి జీతంలో కొంత డబ్బును ఈరోజు మాట ఇచ్చినట్లు ఇద్దరు సెట్లకు ఇచ్చేస్తాను. తర్వాత షిరిడి వచ్చి నిన్ను దర్శించుకుంటాను బాబా, నిన్ను దర్శించుకుంటాను తండ్రి. నా బాకీ డబ్బాలు సమకూర్చవా? అయ్యా, మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. ఇదిగోనయ్యా మీ బాకీ డబ్బులు. మీ సహాయానికి చాలా కృతజ్ఞతలయ్యా. చాలా సంతోషం. మొత్తానికి నా బాకీ మొత్తం తీర్చేశావు. ఎప్పుడైనా ఏదన్నా అవసరం ఉంటే కలువు మరి. సరేనా? అలాగేనయ్యా, చాలా సంతోషం. ఉంటానయ్యా. సరే అమ్మయ్యా, ఇక బాబు సెట్కి ఇచ్చేస్తే అనుకున్నట్లుగా సగం అప్పు తీరినట్లే. ఏమిటయ్యో, ఈరోజు అప్పు తీర్చేస్తానని చెప్పావు? ఇదిగో ఇతను అప్పు కూడా తీర్చేయి. ఉద్యోగం వచ్చింది, జీతం వచ్చింది. మీకోసమే వస్తున్నానయ్యా. ఇదిగో అయ్యా మీకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం. తమరికి ఇవ్వాల్సింది ఇదిగోండియా, మీకు ఇవ్వాల్సిన మొత్తం. ఏమో, డబ్బులు తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకున్నావు, ఇచ్చేటప్పుడు ఏడుస్తావా? అయ్యయ్యో, అటువంటిదేమి లేదయ్యా. మీరిద్దరూ నాకు చేసిన సహాయం జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనయ్యా. అవసరములో ఆదుకున్నారు, అందుకే ఆలస్యం చేయకుండా మీ అప్పు తీర్చేశాను. వస్తానయ్యా. ఏం జరిగిందండి అలా ఉన్నారు? అన్నట్టు ఈరోజు జీతాలిచ్చే రోజు కదా, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? ఇంకెక్కడ జీతం, తీసుకున్నది తీసుకున్నట్లుగా అప్పులు వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. ఈ జీతంతో బాబాను దర్శించుకుని కలకండ పంచిపెట్టి మొక్కు తీర్చుకోవాలనుకున్నాను. కానీ బాధపడకండి. లేదు లేదు, బాబా దయవలన నాకు చక్కటి ఆలోచన వచ్చింది. మనం తేనీటిలో చక్కెర ఖర్చు పెట్టేది నెలకు 5 రూపాయలు. ఇక తేనీటిలో చక్కెర వేయకుండా ఉంచి ఆ ధనాన్ని దాచిపెట్టి ఆ డబ్బుతో షిరిడి వెళ్ళవచ్చు కదా కృపాలిని. ఇక తేనీటిలో చక్కెర వేయొచ్చు. ఇదే మనము బాబాను దర్శించుకోవడానికి చక్కటి అవకాశం, చక్కటి అవకాశం.